ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి కావాలా అవినీతి కావాలా అనేది 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని కన్నా వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా విశాఖ నగరానికి వచ్చిన కన్నా నగరంలోని కూర్మన్నపాలెం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశంతో 19-20 తారీఖుల్లో ఈస్ట్ గోదావరి ప్రోగ్రాం చూసుకొని విశాఖపట్నం వచ్చిన సందర్భంగా కార్యకర్తలు విశాఖపట్నంలో నుండి ప్రజలు చూపినటువంటి ఆదరణకి అపూర్వ స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది. ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలా, అవినీతి కావాలా, అరాచకం కావాలా, సుపరిపాలన కావాలా అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ అవినీతి ప్రభుత్వాన్ని మనం వదిలించుకుందాం. అవినీతి రహిత పరిపాలన అనేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2019 భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మరి గెలిపించి అవినీతి రహిత పరిపాలన